ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్లో నిలకడగా రాణిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సోమవారం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ను ప్రకటించగా మెల్బోర్న్ వేదికగా ముగిసిన 3 టెస్ట్ మ్యాచ్లో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 3 పాయింట్లు చేజార్చుకున్నప్పటికీ 931 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 897 పాయింట్లతో 2 స్థానంలో నిలవగా అతనికి కోహ్లీకి మధ్య వ్యత్యాసం 34 పాయింట్లు. ఇక అడిలైడ్ మెల్బోర్న్ టెస్టులలో శతకాలు బాధిన చేతేశ్వర్ పుజారా 834 పాయింట్లతో 4 స్థానంలో నిలిచాడు. మెల్బోర్న్ టెస్టుతో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 67 స్థానంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇక యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఏకంగా 10 పాయింట్లు ఎగబాకి 38వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో మెల్బోర్న్ టెస్టులో 9 వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్ బుమ్రా 12 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకుకి చేరుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా గడ్డపై 2 టెస్టులలో గెలుపొందిన భారత్ 116 పాయింట్లతో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోగా తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ 108, న్యూజిలాండ్ 107, దక్షిణాఫ్రికా 106, ఆస్ట్రేలియా 102లో టాప్ 5లో నిలిచాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.